అంటూ, హలో డాక్టర్, మెడ నడుము కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి డిస్క్ ప్రాబ్లమ్స్ తలెత్తే కాంప్లికేషన్స్ అయిన సయాటికా లాంటి లక్షణాలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి బ్యార్కోస్ వెయిన్స్ అవ్వచ్చు. మరి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, స్టేజెస్ ఎలా ఉంటాయి, స్టేజెస్ వైజ్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అండ్ హోమియోలో పరిష్కార మార్గాలు, వివరాలు అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ హర్షవర్ధన్ మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, లేకపోతే సింపుల్గా స్ట్రెస్కి వాటికి గురైనప్పుడు కూడా టైట్నెస్ అది ఉంటుంది, మజిల్ టైట్నెస్, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, మనకి ప్రధానంగా డిస్క్ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు గుర్తొచ్చేది ఏంటంటే, మనకి ఒకటి ఎంఆర్ఐ రిపోర్ట్స్ బాగా చేయించడము, రెండవది సిటీ స్కాన్స్ బాగా చేయించడం, కానీ ఎక్స్రేస్ ఎక్కువగా తీయించడం చాలా వరకు చేస్తూ ఉంటారనమాట. కానీ ఏమాత్రమైనా సరే ఎంఆర్ఐ రిపోర్ట్ అది ఒక రెండు సార్లు మించి ఎప్పుడైనా చేయకూడదు, అది బాడీ కూడా అంత మంచిది కాదు, కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి డిస్క్ ప్రాబ్లం అంటే మనకి ఎంఆర్ఐ అనుకున్నాం ఇప్పుడే మనం, అది ఎంఆర్ఐ రిపోర్ట్లో మనకి ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుంది, అది చేపిస్తూ ఉంటాము, అదే ప్రాబ్లం మళ్ళీ ఇంకొక హాస్పిటల్ చేయించినా సరే డౌట్ వచ్చి మళ్ళీ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఈ రిపోర్ట్స్ పైన మనం ఏమి డిపెండ్ కాకుండా, వాటిపైన ఆధారపడకుండా మనము సింపుల్గా కొన్ని సైన్స్ ఉంటాయి అన్నమాట, వాటి బట్టి మనకి ఏంటంటే డిస్క్లో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలా వచ్చిందని చాలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్కువగా మనకి డిస్క్ ప్రాబ్లం వచ్చేది కింద నడుము భాగంలో, అంటే L4 L5 రీజన్లో బాగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన శారీరక బరువు అంతా మనకి పడేదంతా ఆ L4 నుంచి L5 మధ్యలోనే పడుతుందన్నమాట, నడిచినా ఏది ఏ పని చేసినా సరే మనకి. సో ఇక్కడ మనకి ఏంటంటే L4 L5 రీజన్లో మనకి ప్రధానంగా మనకి నొప్పి చూసుకోవాలన్నమాట. నొప్పి ఒకటి, ఇంకోటి ఏంటంటే నడుములో మనకి నొప్పి ఏ ప్రాంతం నుంచి ఎటువైపు వెళ్తుంది, అది మనం కరెక్ట్గా కనిపెడితే మనము డిస్క్లో మనకి ఏ సమస్య అనేది బాగా తీరిపోతుంది అన్నమాట. సో మనకి నడుములో నొప్పి అనేది ఎప్పుడైనా సరే చాలా వరకు చూడండి, కింద నడుము భాగం నుంచి నొప్పి మనకి కిందకి కాళ్ళ వరకు పారుతూ వెళ్తుంది అన్నమాట. అంటే అది తొడభాగం వరకు కావచ్చు, పిరుదుల వరకు కావచ్చు, లేదంటే కింద అరికాల వరకు, అంటే ఒక లైన్లో ఇలా కిందకి వెళ్తూ ఉంటుంది నడుములోంచి. దాని మనం ఏంటంటే మనం సింపుల్ చెప్పాలంటే డిస్క్ కంప్రెషన్ అంటారనమాట. అలాగే మనం ఎంఆర్ఐ రిపోర్ట్ లేకుండా తెలుసుకోవచ్చు అనమాట. అదే నడుములో నొప్పి మనకి ఏంటంటే సైడ్స్లోకి వెళ్తే ఎక్కువగా, అంటే సైడ్స్ అంటే మనకేంటంటే కింద L4 L5 రీజన్ మన నొప్పి కాస్త మనకి ఏంటంటే ఎడం వైపు కానీ లేదా కుడివైపు కానీ ఇలా ఈ డైరెక్షన్ వెళ్తే మనకి ఏంటంటే మనకి ఎప్పుడైనా దాని మనం ఏంటంటే నర్వ్ కంప్రెషన్ అనొచ్చు, అంటే నరము బాగా డిస్కుల మధ్య ఒత్తుకుపోవడము, లేదంటే మనకి ఏంటంటే డిస్క్ బల్జ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఎంఆర్ఐ రిపోర్ట్లో మనకి ఇదే ఇలాంటి నొప్పే మనకి ఇట్లా క్రాస్గా వెళ్తే మనకి ఏంటంటే మనకి ఎంఆర్ఐలు ఎక్కువగా చూసే లిగమెంట్ టీర్ అని ఉంటుందన్నమాట. లిగమెంట్ అంటే ఏమి లేదండి, మనకి ఏంటంటే డిస్క్కి ఇంకోటి వెన్నుపూసల మధ్య సపోర్టివ్ అనమాట మనకి, అది కాస్త ఏమైనా లిగమెంట్ దారాల్లాగా ఉండడం జరుగుతుంది, అవి కాస్త చినుకుతే మనకి ఏంటంటే నడుము నొప్పిలా అడ్డంగా వెళ్తుంది అనమాట. దీన్ని మనం ఏంటంటే డిస్క్ బల్జ్ కానీ లేదంటే మనకి లిగమెంట్ టీర్ కానీ చెప్పుకోవచ్చు. అలాంటి నొప్పి కిందకి వెళ్తే మనకి సయాటికగా మారిపోతుంది, దాని డిస్క్ కంప్రెషన్ అని చెప్పవచ్చు అనమాట. ఇదే కండిషన్ మనకి ఏంటంటే మనకి మెడభాగంలో వచ్చినా సరే మనకి ఇలాగే వస్తుంది అనమాట. డిస్క్ ప్రాబ్లంతో తలెత్తేవి నరాల సమస్యలు అండ్ సిరల్ వేమో వెర్కోస్ వేమో, ఈ వెర్కోస్ వెయిన్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, నరాలకు సంబంధించిన సమస్యలు? ఓకే, మనకి నరాలకు సంబంధించింది అంటే మనకి ఎక్కువగా మెడ ప్రాంతము నడుము ప్రాంతం వరకు చూసుకోవచ్చు అనమాట. ఇలాగే డిస్క్ కంప్రెషన్, డిస్క్ బల్జ్లో మనకి ఎక్కువగా కాలు బాగా లాగుతూ ఉండడం కానీ లేదంటే తిమ్మిర్లు అరికాలు ఎక్కువగా రావడం కానీ లేదా అరికాలు మంటలు బాగా రావడం కానీ ఉంటుందన్నమాట. ఇలా మనకి ఏంటంటే నరాలకు సంబంధించింది ఏదైనా సరే వ్యాధి మనకి ఏదైనా ఉంటే మనకి ఎప్పుడైనా సరే మనం పని చేస్తున్నప్పుడు వాటి లక్షణాలు తెలియవు మనకి, ఎప్పుడైతే పని అయిపోయిన తర్వాత మనం ఎప్పుడే రెస్ట్ తీసుకుంటామో అలాంటి కండిషన్ బాగా చూస్తూ ఉంటాం, ఎక్కువగా మనం పడుకున్నప్పుడు కానీ రాత్రిపూట లేదంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనకి నుంచున్నప్పుడు కూడా బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది, ఇలాంటి సమస్యలు ఉంటే దానికి నరాలకు సంబంధించింది అనమాట. ఇప్పుడు మనం వెరికోజ్ చెప్పుకోవచ్చాను, వెరికోజ్ అంటే అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ మధ్యకాలం చాలా వరకు ఏంటంటే చాలా వాళ్ళు చేసే వృత్తి బట్టి వెరికోజ్ రావడం జరుగుతుంది. ప్రధానంగా మనకి వెరికోజ్ రావడానికి కారణం ఏంటి, మనకి మొదటి కారణం ఏంటంటే మనకి నుంచుని ఎక్కువగా సేపు పనిచేయడం అనమాట, అంటే సెక్యూరిటీ జాబ్స్ చూసుకోండి లేదంటే ఎక్కువగా మనకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ఎక్కడైనా సరే ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా స్టాండింగ్ ఉన్న బిజినెస్ ఎక్కువ చేయడం, దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ బాడీ బరువు అంతా మనకి మోకాళ్ళు నడుము ప్రాంతం కింద మనకి ఏదైనా చీలమండీల దగ్గర పడిపోవడము, ఆ మన బరువు అంతా నుంచున్నప్పుడు మనకి దానివల్ల ఏంటంటే మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి కింద అరికాలు వెళ్ళింది కాస్త పూర్తిగా మళ్ళీ గుండె వరకు సరఫరా కాకపోవడము, దాంట్లో మనకి 20-30% బ్లడ్ మనకి ఏంటంటే కాళ్ళలో మనకి ఏంటంటే సిర్రల్లో మనకి బ్లాక్ అయిపోవడము, దాని వెరికోజ్ అంటారు. ఈ వెరికోజ్లు ఉండే లక్షణాలు
లక్షణాలు, ఇంకోటి ఈ డిస్క్ ప్రాబ్లం లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి డిస్క్ ప్రాబ్లం మనకి ఏంటంటే బాగా నొప్పి ఎలా ఉంటుందంటే పచ్చి పుండులా కానీ లేదంటే బాగా లాగినట్టు ఉండడం నొప్పి కానీ, ఇదే కండిషన్ మనకి వెరికోజ్లో కూడా రాత్రిపూట పడుకున్నప్పుడు మనకి ఏంటంటే కాలు బాగా లాగుతుండడం కానీ లేదంటే పిక్కలో పట్టడం కానీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనకి. మనుగూరు నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. మేడం నమస్తే. ప్రసాద్ గారు చెప్పండి. సార్ నమస్తే. ప్రసాద్ గారు చెప్పండి, ఏంటి సమస్య? సార్ నాకు L4-L5 డిస్క్ ఫాల్జని MRI చేస్తే రిపోర్ట్ వచ్చింది సార్. L4-L5 డిస్క్. ఓకే సార్, నాకు నడిచాయి, రెండు తుంటలు నొప్పి వస్తున్నాయి సార్, షార్ట్ డిస్టెన్స్ కి. ఓకే, అదే సార్ మెయిన్ ప్రాబ్లం. ఓకే ప్రసాద్ గారు, ఇది డిస్క్ ఫాల్జ్ ఎలా వచ్చిందండి మీకు? నాకు అదే అర్థం కాలేదు సార్, నేను ఎప్పుడు కింద పడలేదు, ఏమి లేదు, బాగానే ఉంది. ఓకే, నొప్పి ఎటువైపు వెళ్తుంది ప్రసాద్ గారు, నడుము నుంచి నొప్పి మీకు? నడుము నుంచి ఫస్ట్ నాకు మరి దాకా రైట్ తింటికి వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తింటికి వచ్చింది. ఓకే ఓకే ప్రసాద్ గారు, ఇంకా ఓకే ప్రసాద్ గారు, మీకున్న ప్రాబ్లం ఏంటంటే సయాటిక్ అని చెప్పవచ్చు ప్రసాద్ గారు. ఫస్ట్ ఏంటంటే కుడివైపు వెళ్తుంది అన్నారు. సో మనకి డిస్క్ బల్జ్లో ప్రధానంగా ఏంటంటే మనకి సయాటిక్ అనేది చాలామంది వరకు ఉంటుంది అన్నమాట. సయాటిక్ అంటే ఒక నరమండి మనకి కింద నడుము భాగం నుంచి రెండు కాళ్ళలోకి వెళ్తుంది అన్నమాట ఇలాగా. సో మనకి డిస్క్ బల్జ్లు ఏంటంటే మనకి ప్రధానంగా డిస్క్ అనేది దాని స్థానం నుంచి పక్కకు జరిగిపోవడం అన్నమాట. అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ, అలా ఒకవేళ కుడివైపు జరిగింది అనుకోండి, అది ఎప్పుడు జరుగుతుందంటే మనకి తెలియదు అది డిస్క్ బల్జ్ ఎలా వచ్చిందనేది. దానికి మెయిన్ మనకి రీజన్స్ ఏంటంటే మనకి ఒకటి యాక్సిడెంట్ కండిషన్స్ అయినప్పుడు, లేదంటే జారి పడిపోవడం ఇంట్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే, లేదంటే బండి నడిపిస్తున్నప్పుడు ఎక్కడైనా స్కిడ్డే పడిపోవడం కానీ, లేదు అంటే ఏదైనా సడన్గా ఏదైనా బరువులు ఉంటే చూడండి ఎక్కువ హెవీ వెయిట్స్ మనకి 20-30 కిలోలు మించి అవి బాగా లేపినప్పుడు ఆ ఒత్తిడి గురే మనకి డిస్క్ బల్జ్ ఉంటుంది అన్నమాట మనకి. సో ఆ డిస్క్ మనకి ఎటువైపు జరుగుతే అటు పక్క మనకి సైట్ గా నరం ప్రెస్ అయిపోతుంది అన్నమాట. సో ఆ నొప్పి మనకి నడుము నుంచి మనకి కుడివైపు జరిగింది అనుకోండి, డిస్క్ మనకి కుడివైపు కాలంతా మనకి లాగుతుండడం, తిమ్మిర్లు ఎక్కువగా ఉంటుంది, దాన్ని సయాటిక్ అంటారు. సో ఈ నొప్పి వల్ల ఏంటంటే మనము రోజు మనం నడక చేస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, అన్ని పనులు చేస్తున్నప్పుడు ఏంటంటే మన బాడీ ఏంటంటే ఆ బరువు అనేది కుడివైపు పడనివ్వదు అన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే బరువు కూడా మనకి లెఫ్ట్ సైడ్ పడిపోతూ ఉంటుంది. సో ఎడం పక్క కూడా ఒత్తిడి కలగడం వల్ల మనకి ఏంటంటే సయాటిక నొప్పి మనకి ఇంకొక వైపు షిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది. దీన్ని బైలేటరల్ సయాటిక్ అంటారన్నమాట. దీనికి ఏంటంటే మనకి ప్రసాద్ గారు దీనికి సర్జరీ చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు, బట్ మనకి ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఒక 5-6 నెలల నుంచి బాగానే ఉంటుంది, మళ్ళీ నొప్పి యథావిధంగా మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మనకి. మెయిన్గా ఇంట్లో ఏమైనా హెవీగా ఏమైనా సామాన్లు ఉంటే చూడండి, ఏమైనా సోఫా కానీ చైర్స్ కానీ ఏదైనా బరువు ఏమైనా క్యాన్స్ కానీ బకెట్స్ కానీ అటువంటి పెద్ద పెద్ద పనులు చేయకూడదు అన్నమాట. ఒక 10 కిలోల మించి చేయొద్దు అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి నడుములో ఉన్న ప్రాబ్లం కాస్త మనకి మెడ వరకు కూడా పాకే వరకు చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సుధాకర్ గారు కాల్. సుధాకర్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే. సుధాకర్ గారు సార్, ఇదేంటే మా మిస్టర్స్ అండి, ఇవి కాళ్ళ వాతలు. ఓకే, ఈ చేతుల జాయింట్ల నేర్లు ఇవన్నీ వాపెట్టుకుంటాయి సార్. ఓకే సార్, మరి ఇంత ముందు మేము హోమియోపతి అవి కూడా మాట్లాడు. ఓకే, అది తగ్గలేదు సార్, బాగా ఇబ్బందికరంగా ఉంది సార్. ఓకే సుధాకర్ గారు, మీ మిస్సెస్ కి ఏమైనా వైరల్ జ్వరాలు ఏమైనా వచ్చాయా ముందు గానీ, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి? 10 ఇయర్స్ క్రితం వచ్చిన సార్. ఓకే, ఇంకా సుధాకర్ గారు ఇంకేమైనా ఉందా ప్రాబ్లం? అదే సార్, అవి పెయిన్ పెయిన్స్ తగ్గట్లేదు, పెయిన్ కిల్లర్ చేసుకున్నా తగ్గట్లేదు సార్. ఓకే ఓకే సుధాకర్ గారు, మనకి ప్రధానంగా మనకి ఏంటంటే ఇది ముందు ఎప్పుడైనా సరే మనకి టైఫాయిడ్ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా లాంటి జ్వరాలు ఉంటాయి చూడండి, విష జ్వరాలు, ఇవి మనకి ఏంటంటే రిపీటెడ్గా అంటే సంవత్సరానికి 1-2 సార్లు రావడము, లేదంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల ముందు ఒకసారి వచ్చి మళ్ళీ రాకపోవడము, ఇలాంటి వల్ల ఏమవుతుందంటే ఆ జ్వరాలకు సంబంధించిన మనకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైతే ఉంటుందో మనకి అది బాడీలలో ఉండిపోతుంది సుధాకర్ గారు. ఎందుకంటే మనకి అలా ఉండిపోయింది అనుకోండి బాడీలో మనకి, తర్వాత రాను రాను మన ఏజ్ పెరిగే కొద్దికి ఏంటంటే ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ కీళ్ళలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే చేతి వేళ్ళలో బాగా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో వైరస్ బ్యాక్టీరియా ఏంటంటే మనకి చేతి వేళ్ళు, ఇంకోటి మోకాలు, మెల్లగా ఏంటంటే ఒక ఫస్ట్ దాని వీక్ పాయింట్ ఏంటంటే మనకి వేళ్ళలు అన్నమాట, వేళ్ళలో వాపులు కానీ లేదంటే మనకి నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి మన మీద రకరకాల యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ బాగా వాడుతూ ఉంటాం, దాంతో మనకి ఏంటంటే కొద్దిగా తాత్కాలికంగా మనకి రిలీఫ్ వస్తుంది కానీ పూర్తి
తగ్గదు అనమాట. సో అలాగా ఒక ఒకటి రెండు సంవత్సరాలు అలాగ యాంటీబయాటిక్లు పెయిన్ కిల్ వాడే కొద్దికి ఏంటంటే ఈ చేతి వేళ్ళ నొప్పి కాస్త మనకి ఏంటంటే తర్వాత స్టేజ్లో మనకి ఏంటంటే మోకాల పైన పడుతుంది అనమాట. మోకాల నుంచి మనకి మో చేతులు భుజాలు ఇలాగ మన బాడీలో ఎక్కడెక్కడ కీళ్ళు అయితే ఉన్నాయో మనకి అంతగా వైరస్ బ్యాక్టీరియా పెద్దపై మనకి నొప్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. దాంతో నొప్పులు ఏంటంటే మనకి ఎక్కువగా మనం సాయంత్రం 3, 4, 5 ఆ టైంలో బాగా నొప్పులు రావడము బాడీ అంతా వేడైపోవడం కానీ చూస్తూ ఉంటాం సుధర్ గారు. దీనికి ఏంటంటే మనకి హోమియోలో చాలా చక్కగా మందులు ఉంటాయి మనకి, కాకపోతే మనకి షార్ట్ డ్యూరేషన్లో వాడితే మనకి వెంటనే రిజల్ట్ రాదు సుధాకర్ గారు. ఒకటి లాంగ్ డ్యూరేషన్లో 1-2 సంవత్సరాలు వాడితే కానీ మనకి తగ్గదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే పెయిన్ కిల్లర్లు బాగా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇవి తీసుకున్నప్పుడు మనకి తొందరగా తగ్గదనమాట, ఎందుకంటే మన బాడీ ఏంటంటే మనకి ఆ పెయిన్ కిల్లర్ బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. సో మనం హోమియో వాడుతున్నప్పుడు ఏంటంటే మనకి తొందర రెస్పాండ్ కాదనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ తీస్తే కానీ మనకు అప్పుడు రిజల్ట్ అనేది కనిపించదు. వైజాగ్ నుంచి గౌరీ గారు కాల్. గౌరీ గారు హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే గౌరీ గారు. సార్ నమస్తే, చెప్పండి సార్, ఏంటి సమస్య? బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుందండి, అది కాస్త అలాగా లెఫ్ట్ సైడ్ వస్తుందండి. తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ లోని చిట్ లేని కూడా నొప్పి వస్తుందండి. ఓకే, ఇంకా గౌరీ గారు బ్యాక్ సైడ్, అదే బ్యాక్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తుందండి అది అలాగా. ఓకే, అలా మెడ దగ్గర నుండి. ఓకే, ఇది ఎలా వచ్చింది మీకు గౌరీ గారు? ఇది క్యాజువల్ గా సార్, అది గ్యాస్ట్రిక్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇది పని ఏం చేస్తుంటారు గౌరీ గారు, జాబ్ మీరు చేసేది? వర్క్ అంటే హార్డ్ వర్క్ ఏం కాదండి, ఓన్లీ సేల్సే చిన్న అంత లాంగ్. ఓకే, ఇది సేల్స్ డిపార్ట్మెంట్ లో చేస్తారా? అవును సార్. అప్పుడు స్టాండింగ్ కూడా ఎక్కువ, స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది కదా మీకు, స్టాండింగ్ ఎక్కువే ఉండదు సార్. ఓకే ఓకే గౌరీ గారు, మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకి మెడ నుంచి కింద నడుం వరకు వెళ్ళిపోతుంది అన్నారు, అదొకటి అన్నమాట పాయింట్ చెప్పారు మీరు. ఇంకోటి సేల్స్ డిపార్ట్మెంట్ అన్నారు, అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో మనకి మేజర్గా ఏంటంటే మనకి ఒకవేళ షాప్స్లో కానీ చేస్తూ ఉంటే మనకి ఈ కస్టమర్స్ ఉన్నప్పుడు బాగా అట్లీస్ట్ ఒక కస్టమర్ వచ్చినా స్టాండింగ్ మనకి మినిమం ఒక 45 మినిట్స్ అని పట్టవచ్చు అనమాట. సో వాళ్ళ రోజుకి మనకి ఏంటంటే ఒక 4 గంటలు వేసుకోండి చొప్పున నుంచోవడం మనకి. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ ఉంటుంది చూడండి, అది కాస్త ఎందుకంటే సేల్స్ ఉన్న నుంచోవడం లేదా కూర్చోవడం ఎక్కువగా ఉంటుంది. సో మనకి బాగా ప్రెస్ పాయింట్ ఏదవుతుందంటే మనకి మెడ ప్రాంతం బాగా అవుతుంది అనమాట. సో మనకి ఎటుపక్క మనకి కుడివైపు ఎడం వైపు, అంటే మనం ఒక కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటంటే ఎడంవైపు చూసి మాట్లాడుతున్నామా కుడివైపు చూసి మాట్లాడుతున్నాం అని చాలా ముఖ్యం అనమాట. అలా చూసినప్పుడు ఏంటంటే ఒత్తిడి అనేది బాగా కలుగుతుంది మనకి మెడలో, దాంతో మనకి ఏంటంటే కండరాలు ఒత్తిడి గురవుతుంది, కండరాల నుంచి మన నరాలపైన ఒత్తిడి గురవుతుంది అనమాట. సో మీకు లెఫ్ట్ సైడ్ అన్నారు కాబట్టి పూర్తిగా మీద ఏంటంటే లెఫ్ట్ సైడే పడుతుంది మీ వెయిట్ అంతా. సో మన గౌరీ గారు దీని ప్రధానంగా మనకి ఏమంటారంటే ప్రాబ్లం మనకి రాడికులోపతి అని చెప్పొచ్చు అనమాట. రాడికులోపతి అర్థం ఏంటంటే మనకి పూర్తిగా మనకి నరాలకు సంబంధించింది అనమాట, అంటే నరాలు పూర్తిగా ఒత్తిడి కలిగిపోవడం అని దీని మన రాడికులోపతి. లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ రాడికులోపతి అంటారు, కుడివైపు వస్తే రైట్ రాడికులోపతి అంటారనమాట. దీనికి ఫస్ట్ ఏంటంటే మందుల కన్నా ముఖ్యం ఏంటంటే మనకి మీరు ఆ నుంచునే పోస్చర్ కానీ, అంటే మీరు నుంచునే విధానము లేదంటే కూర్చునే విధానం మాట్లాడే విధానము కొద్దిగా దాన్ని సరి చేసుకున్నారనుకోండి మనకి ఒక 50% అక్కడే తగ్గొచ్చు మనకు. అది ఇన్ కేస్ ఏమైనా ఇంకా అలాగే ఉంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి గౌరీ గారు, నేను ట్రీట్మెంట్ ఇస్తాను. గుంటూరు నుంచి శేషు గారు. శేషు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం. శేషు గారు వాడుతున్నారు సార్ హోమియో? 6 మంత్స్ అయింది. అంటే లోకల్ గా వాడుతున్నారా హోమియో? ఓకే, ఇంకా ఇంకేముంది సార్ ప్రాబ్లం? ఓన్లీ ఆ ఫింగర్స్ అరికాళ్ళు కొంచెం మంటగా. ఓకే, ఓకే, ఎలా వచ్చింది? ఎలా వచ్చింది సార్ ఎలా వచ్చింది సార్ ఇది ప్రాబ్లం ఎలా వచ్చింది? డిస్క్ బల్జ్ పడ్డారా లేకపోతే ఏదైనా వెయిట్ ఏమైనా లేపారా సడన్ గా? అదే అర్థం కాదు, షటిల్ ఆడేవారు సార్. షటిల్ ఆడేవారు. ఓకే 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 సార్, మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక పాయింట్ ఏం చెప్పారంటే షటిల్ ఆడారని చెప్పారనమాట.
షటిల్ కానీ లేదంటే ఇతర ఏదైనా గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ బాగా ఆడినప్పుడు ఏమవుతుందంటే లిగమెంట్ టీర్ అనేది చూస్తాం అనమాట. ఇప్పుడు షటిల్ అంటే మీరు ఇట్లా సర్వీస్ చేస్తున్నప్పుడు మీరు చెయ్యి పైకి లేపి కొద్దిగా బాగా వెనక్కి లాగి మనం కొట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి L4 L5 రీజన్ కానీ లేదంటే మనకి మెడ ప్రాంతంలో C3 నుంచి C6 రీజన్ మెడ ప్రాంతంలో కానీ ఆ డిస్క్కి ఇంకోటి మనకి డిస్క్కి ఇంకొకటి వెన్నుపూసకి మధ్య లిగమెంట్స్ ఉంటాయన్నమాట దారాల్లాగా. ఇలా లాగి ఇట్లా సర్వీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సాగడం జరుగుతుంది అనమాట లిగమెంట్స్ అనేది దారాలు. అలా సాగే కొద్దికి రోజు మనం ఒక 2 గంటలు ఆడేమనుకోండి, అలా సాగే కొద్దిగా ఏంటంటే అవి చినిగిపోవడం జరిగిపోతుంది అనమాట. దాన్ని లిగమెంట్ ఇయర్ అంటారనమాట. అది L4 L5లో వచ్చిందనమాట సార్. అది దీన్ని మనకి ఏంటంటే లిగమెంట్ ఇయర్లో మనకి హోమియో వాడుతున్నప్పుడు యాక్చువల్లీ తొందరగా రిజల్ట్ అనేది రాదు సార్, మనకు అది ఒక 1-2 ఇయర్స్ పట్టొచ్చు అనమాట. ఇన్ కేస్ ఏమైనా అదృష్టం బాగుంటే మనకి అంటే అది ఆ లిగమెంట్ టీర్ అయిన విధానం మనం తక్కువగా ఉంటే తొందరగా వచ్చే రిజల్ట్ మనకి రావచ్చు. ఒక నెల అట్లా వాడండి ఒకసారి హోమియో, మీకు అప్పటికీ మీకు ఏంటంటే తగ్గకపోతే ఒకసారి MRI రిపోర్ట్ తీయించే ఉంటారు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి శేషుగా, నేను తగిన ట్రీట్మెంట్ ఇస్తాను దానికి. అంటే వెరీ ఇనిషియల్ స్టేజెస్లో అయితే హోమియో పనిచేస్తుంది అంటారా, లేకపోతే కొంచెం లేట్ స్టేజెస్ అయితే కొద్దిగా కష్టమే అవ్వచ్చు కదా? అవును, లేట్ స్టేజెస్లో మనకి ఏంటంటే ఇది డిస్క్ బల్జ్ అని చెప్తూ ఉంటాం కదా చాలా వరకు, ఆ డిస్కులు ఏంటంటే మనకి దగ్గరికి అయిపోతాయి చాలా వరకు. అంటే కంప్రెస్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇలా దగ్గరికి అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి కండిషన్ మనకు ఒక్కోసారి ఏంటంటే సర్జరీ పడవలసి ఉంటుంది అనమాట. అదే మనకి ఇనిషియల్ స్టేజ్లో మనకి కానీ లేదంటే కాస్త అది కొద్దిగా ముదిరినా సరే మనకి ఏంటంటే ఈ డిస్క్ బల్జ్ అనేది కొద్దిగా ఇంతవరకు గ్యాప్ ఉన్నా సరే మనం హోమియోతో చేసుకోవచ్చు అనమాట, హోమియో కానీ ఏదైనా మెడిసిన్తోనైనా. కానీ పూర్తిగా కంప్రెస్ అయిపోతే మనకి కంప్రెస్లో మనకి మెయిన్గా ఏంటంటే MRI రిపోర్ట్లో మనం చూస్తాం చాలా వరకు పేషెంట్స్ అనమాట. అది ఎలాంటి ఇలా వాటి డిస్క్ మధ్య మనకి ఏంటంటే చిన్నగా ఇట్లా ఒక పెన్సిల్ చెక్కితే ఎలా మనకి షార్ప్గా ఉంటుందో అలాగే ఫ్యాసెట్స్ అంటారు అనమాట, ఉదాహరణకి జాయింట్ లింక్ అనమాట. ఆ లింక్ మనకి ఏంది ఇలా జాయింట్స్ అయిపోయినాయి అనుకోండి, దీన్ని మనం ఏం చేయలేం, దానికి ఏంటంటే సర్జరీ కంపల్సరీ చేసుకోవాలన్నమాట. దాంట్లో మనకి రిపోర్ట్లో మనం చెప్పాలంటే ఫేసెట్ జాయింట్స్ అని ఇస్తారనమాట, ఫ్యూజన్ ఆఫ్ ఫేసెట్ అని. అలా ఉంటే మనకి కష్టం, మిగిలిన స్టేజ్లో మనకి ఏంటంటే మందులతో మనం మేనేజ్ చేసేయచ్చు. జాయింట్ ప్రాబ్లమ్స్కి డిస్క్ ప్రాబ్లమ్స్కి ఏమన్నా రిలేషన్ ఉండే అవకాశం ఉంటుందా, అంటే కాల్షియం డెఫిషియన్సీ అట్లాంటివి ఏమైనా రోల్ ప్లే చేస్తుంటాయా? తప్పకుండా ఉంది. మనకి ఏంటంటే అది ఎలా అంటే మనకి ఒక 10 సంవత్సరాల ముందు కావచ్చు లేదంటే 15 సంవత్సరాల ముందు కావచ్చు, చిన్నప్పుడైనా కావచ్చు, ఏదైనా దెబ్బ తగిలి ఉండొచ్చు మనకి. అది ఎక్కడైనా సరే ఎలాంటి మనకి ఏదైనా ఎముక మోకాలు కానివ్వండి లేదంటే వెన్నుముక కానివ్వండి. రెండోది ఏంటంటే మనకి ఆడవాళ్ళలో కూడా ఉంటుందన్నమాట లింక్, వాళ్ళకి ఎలాంటి మెనోపాజ్ దశ వచ్చినప్పుడు కానీ లేదంటే వాళ్ళు ఏమైనా ఇట్లా ఎక్కడైనా వెళ్తే సడన్గా ఎట్లన్నా జారి పడిపోయినప్పుడు ఏదైనా ఎముకకు తగిలినా సరే నొప్పి మనకి ఏంటంటే ఆ ప్రభావం మనకి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తుంది. అది ఎలా అంటే మనకి ఏంటంటే ఎక్కడైతే పడ్డాము అంటే ఒక ఉదాహరణ ఏంటంటే ఒక మోకాలు దెబ్బ తగిలింది అనుకోండి, చిన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉన్నాను అనుకోకుండా కింద పడిపోయాను, నా మోకాలకి ఏంటంటే బాగా దెబ్బ తగిలింది నాకు. అది అలా తగిలిన ఎఫెక్ట్ మనకి ఏంటంటే ఆ టైంలో నాకు తెలియదు అనమాట. ఒక మిడిల్ ఏజ్ నాకు వచ్చేసరికి ఏంటంటే చిన్నగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది మోకాల్లో, దానికి ఎక్స్రే తీస్తే ఏంటంటే నాకు మోకాలు అరిగిపోవడం అనేది చూస్తామన్నమాట. అది ఎందుకంటే ఆ దెబ్బ తగిలినప్పుడు మనకి ఏంటంటే అక్కడ కాల్షియం అంతా పోతుందన్నమాట. ఆ కాల్షియం పోయేది ఏజ్ పెరిగే కొద్దికి ఏంటంటే పూర్తిగా మోకాళ్ళంతా తినేసి కాల్షియం మొత్తం లాగేస్తుంది అనమాట. సో ఆ మోకాల నుంచి మిగతా మిగిలిన ఎముకలో కూడా మనకి ఏంటంటే మనకి అదే మనకి కాల్షియం మొత్తం పోయి మనకి అరిపోవడం జరుగుతుంది అనమాట. అది ఎక్కడైనా కావచ్చు, మనకి వెన్నుముక్కలైనా అలాగే ఉండొచ్చు అనమాట. సో ఈ కాల్షియం అనేది తగ్గిపోవడం ఎలా అంటే మనకి కింద పడిపోవడం వల్ల, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. మరి డిస్క్ ప్రాబ్లమ్స్కి జాయింట్ ప్రాబ్లమ్స్కి వేర్కోజ్ వెయిన్స్కి అంటే వీటన్నిటికీ హోమియో వాడచ్చంటారా? ఓకే, తప్పకుండా వాడవచ్చు మనకి అది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఏంటంటే మనకి డిస్క్ కంప్రెషన్ పూర్తిగా ఉంటే చెప్పలేం రిజల్ట్ సర్జరీ పడుతుంది. అదే వెరికోజ్లో కూడా మనకి ఏంటంటే డీవీటీ అంటారు మనకి, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటే వెరికోజ్ తర్వాత వచ్చే స్టేజ్ అనమాట నెగ్లెక్ట్ చేసినప్పుడు. దాంట్లో ఏంటంటే మనకి బ్లడ్ క్లాట్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి మనకి ఎక్కడ సిరల్ అనమాట, అవి ఒక 2-3 నుంచి ఉంటే మనకి దానికి కొన్ని రోజులు యాంటీబయాటిక్ వాడుకున్న తర్వాత హోమియో తీసుకోవచ్చు అనమాట. కానీ ఇంకోటి ఏంటంటే వెరికోజ్లో కూడా మనకి ఏంటంటే ఈ పిక్కలు మనకి ఉండడం జరుగుతుంది చూడండి, పిక్కల్లో మనకి ఏంటంటే ఒక ద్రాక్షపల్ల గుత్తి ఎలా ఉంటుంది అలాంటి వెరికోజ్ కూడా మనకు ఉంటుందన్నమాట. సో దానికి కూడా మనకి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో మనకి సర్జరీ పడవలసిన టైం కూడా ఉంటుంది మనకు. అది అంటే దాన్ని చూసి మన కండిషన్ బట్టి సర్జరీ మందులు అనేది చెప్పగలడం జరుగుతుంది అనమాట. సో కానీ ఒకసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మాటి మాటికి రిపీట్ అవడం ఉంటుంది అనమాట వెరికోజ్లో కానీ లేదా డీవీటీలో కానీ సరే. సరే ఒకవేళ మనకి బాగా కాంప్లికేటెడ్ ఉంటే వెరికోజ్ మనకి దానికి సర్జరీ మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ హోమియో వాడుకుంటే మనకి మళ్ళీ కాంప్లికేట్ కాకుండా మనం పూర్తిగా నివారణ చేసుకోవచ్చు. అది
హోమియో ట్రీట్మెంట్ తో పాటు మీరు ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కానీ సపోర్టివ్ మెథడ్స్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? షూర్గా, మన సపోర్టివ్ మెథడ్స్ అంటే మెయిన్గా మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్తామన్నమాట, వెరికోజ్గైనా సరే లేదంటే డిస్క్ ప్రాబ్లం ఉన్నా సరే. దాంతోపాటు ఏంటంటే చాలామంది ఆల్రెడీ సపోర్టివ్ ట్రీట్మెంట్ పైన ఉండి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అంటే రకరకాల పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అవి తీసుకుంటూ ఉంటారు. అదే వెరికోజ్ తీసుకోండి, దాని కూడా మెడిసిన్స్ వాడుకుంటూ స్టాకింగ్స్ ఉంటాయన్నమాట, సాక్స్ వేసుకుంటూ ఉంటారనమాట. అవి కొద్ది వరకు మనకి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము, అంటే ఒక వెరికోజ్ ఉన్నా సరే ఒక డిస్క్ ప్రాబ్లం ఉన్నా సరే పూర్తిగా 100% మనకి హోమియోతే తగ్గిస్తామని కొన్ని కేసెస్లో మనకు ఉండవు అన్నమాట. సో అలాంటి కేసెస్లో మనకి ఏంటంటే మొండి కేసుల్లో మనకి కొద్దిగా సపోర్టివ్గా మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్గా వేరే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే మనకి హోమియోతో సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా వరకు బయటపడవచ్చు. కొంతవరకు ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్కి మసాజెస్ లాంటివి ఏమన్నా హెల్ప్ చేస్తాయండి? ఓకే, చేస్తే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక నడుము ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నడుము నొప్పి వచ్చినా లేదంటే చిన్నగా కాలు నొప్పి వచ్చినా సరే చాలామంది ఫిజియోథెరపీకి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. కానీ ఫిజియోథెరపీ చేయించుకునే ముందు మనకి ఏంటంటే మనకి ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాంట్లో మనకి డిస్క్ మనకి అంటే ఎటువైపు బల్జ్ ఉంది మనకి, ఇంకా దాంతోపాటు ఇంకేదైనా నర్వ్ కంప్రెషన్ నరం ఏమైనా ఒత్తుకపోవడం జరిగిందా లేదా దాన్ని బట్టి చేయించుకోవాలన్నమాట. అంటే ఫిజియోథెరపీ వాళ్ళు చేయించే వాళ్ళు ఏంటంటే వాళ్ళ విధానం ఒకటి ఇంపార్టెంట్ మనకి, అంటే ఒక L4-L5 డిస్క్ బల్జ్ ఉందనుకోండి ఆ ప్రెస్సింగ్ పాయింట్స్ ఉంటాయి మనకి, అంటే ఆ రీజియన్లో మనకి ఏంటంటే ఆ నరం ఎక్కడైతే కంప్రెస్ అయింది దాన్ని మనము రిలీజ్ చేయాలన్నమాట, అంటే ఫ్రీ చేసేయాలి. ఆ ప్రెస్సింగ్ పాయింట్స్ దగ్గర మనకి ఏమైనా ఒత్తిడి బాగా ఎక్కువగా ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రెషర్ పాయింట్స్ వల్ల మనకి ఏంటంటే చాలా వరకు ఎక్కువే సమస్య ఉంటుందన్నమాట. అదే పూర్తిగా డిస్కంప్రెషన్ ఉందనుకోండి, కొద్దిమందికి రిపోర్ట్లో చూస్తే ఏంటంటే మెడ నుంచి నడుము వరకు కంప్లీట్ ఉంటుంది డిస్కంప్రెషన్, దానికి ఏంటంటే సర్జరీ లేదంటే ఫిజియోథెరపీ అవసరం పడుతుందన్నమాట. జనరల్ హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక 6 నెలలు మనకి రాలేదనుకోండి, సపోజ్ మనకి ఒక రిజల్ట్ రాకపోతే మనకి ఆయుర్వేదంలో మనకి ఏంటంటే మనకి థెరపీస్ ఉంటాయి అన్నమాట, మనకి పంచకర్మ థెరపీ ఉంటాయి. ఆల్టర్నేటివ్ హోమియో తీసుకుంటూ మేము ఏంటంటే మనకి ఆయుర్వేదంలో ఆ థెరపీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో మనకి ఏంటంటే తొందరగా మనకి థెరపీ చేయించుకుంటూ ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా మెడిసిన్ హోమియో తీసుకుంటూ ఉంటే మనకి తొందరగా బయటకు వచ్చే సమస్య ఉంటుంది. డూస్ అండ్ డోంట్స్ అంటూ ఏమన్నా చేయకూడని ఉంటుంటాయా హోమియో ట్రీట్మెంట్తో పాటు? హోమియోలో మనకి ఏంటంటే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట, ఇంకోటి ఏంటంటే చాలా స్లోగా పనిచేస్తుందని చెప్తా ఉంటారు మెడిసిన్. హోమియో ఎప్పుడైనా స్లోగా పనిచేయదండి, మనకి మనం నడుచుకునే విధానం బట్టే ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఏంటంటే అందరూ ఫాస్ట్గా పనిచేస్తారు లేదు అందరూ స్లోగా ఉంటారని చెప్పలేమన్నమాట. వాళ్ళు ఆలోచించే విధానము వాళ్ళ నడక వాళ్ళ తీరు ఎలా ఉందో దాన్ని బట్టే పనిచేస్తూ ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనం ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు, కొద్దిగా టైం పట్టినా సరే మనకి తొందరగా సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఓకేనండి. డాక్టర్ హర్షవర్ధన్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్ నరాల మీద ప్రభావం చూపించినప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? నరాలకి సిరల్కి సంబంధించిన సమస్యలు అయితే వెరికోజ్ వెయిన్స్ లాంటివి ఎలా ఉంటాయి ఉంటాయి? వీటికి డూస్ అండ్ డోంట్స్ తెలియజేస్తూ హోమియో ట్రీట్మెంట్ విధానాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.